బ్యాక్ టు మై ఛానల్ శ్రావస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈరోజు వీడియోలో చాలా మంచి టాపిక్, ముఖ్యంగా హోమ్ రెమెడీ అంది సూపర్ గా యూజ్ అవుతుంది అనమాట. ఈ హోమ్ రెమెడీ అనేది ఈరోజు దేనికి యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా కూడా ఈ హోమ్ రెమెడీ మీరు ఎక్కడికైనా బయటికి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, చాలా మంది ఫంక్షన్కైనా పార్టీకైనా లేకపోతే ఏదైనా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలన్నా కూడా చాలా మంది ఏంటంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి ఫేషియల్స్, ఫేస్ వాష్లు, సో ఇవన్నీ చేసేసుకుంటూ ఉంటారు అనమాట. హెయిర్కి ఏదోటి పెట్టించుకోవడం, హెన్నా పెట్టించుకోవడం, ఇదంతా చేస్తూ ఉంటారు. సో ఇవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి, పార్టీకి, లేదా ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు, సో ఇప్పుడు నేను స్కిన్ కేర్ ఒకటి, హెయిర్ కేర్, హెయిర్ ప్యాక్, స్కిన్ కేర్ ప్యాక్ ఒక రెండు చెప్పాలనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట, చాలా సింపుల్, జీరో ఇన్వెస్ట్మెంట్. అంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్తే చాలా డబ్బులు పోస్తూ ఉంటామండి బ్యూటీ పార్లర్లో, సో అది అస్సలు అవసరం లేదండి. దాంట్లో వచ్చే రిజల్ట్ కంటే ఇక్కడ వచ్చే రిజల్ట్ ఇంకా బాగుంటుంది, మనకి ఇంట్లో వచ్చే రిజల్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. సో జీరో బడ్జెట్, మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన స్కిన్ని గ్లోయింగ్గా, మన హెయిర్ని షైనింగ్గా చాలా బాగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో అదేనండి ఈరోజు మన టాపిక్. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయని. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన హెయిర్కి ఒక ప్యాక్ కనుక వేసేసుకున్నట్లయితే ఆ ప్యాక్ అనేది మనకు ఆరిపోతూ ఉంటుంది. తర్వాత మనం స్కిన్కి, మన ఫేస్కి ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడైనా ముందు మీరు ఫేస్కి వేసుకోకండి ప్యాక్, ముందు మీరు హెయిర్కి వేసుకొని అది డ్రై అవుతూ ఉంటుంది. అంతలోకి మీరు ఫేస్కి కనుక వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, మీకు ఇంకా ఇరిటేషన్ అలాంటిది ఏమీ ఉండదు, మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే ప్యాక్స్ అనేవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెయిర్ చెప్తానండి. హెయిర్కి వచ్చేసి ఫస్ట్ చూసినారు కదా ఈ బాక్స్లో, నేను చూసినారు కదా ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీశాను పెరుగండి. నేను మిగిలిపోయిన పెరుగు మొత్తం ఇట్లా బాక్స్లో స్టోర్ చేస్తూ ఉంటాను అనమాట. నేను ఈ రోజు అంటే ఎప్పుడన్నా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా ఈ పెరుగు అనేది నా జుట్టుకు పెట్టుకుంటూ ఉంటానండి, నాకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో మీరు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు మీరు ముందుగా మీ జుట్టు అనేది షైనింగ్ ఉండాలన్నమాట. మీరు ఎంత తలస్నానం చేసినా కూడా షైనింగ్ అనేది రాదండి. సో మీ జుట్టుకి ఈ మిగిలిపోయిన పెరుగు, పులిసిపోయిన పెరుగు కూడా పెట్టుకోవచ్చండి. పెట్టుకునేటప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండాలన్నమాట. చూస్తారు కదా ఈ తడలానే ఉంది. నేను ఇప్పుడు పెరుగు ఫేస్ ప్యాక్, సారీ పెరుగు హెయిర్ ప్యాక్ అనేది పెట్టుకుంటానండి. ఎలా పెట్టుకుంటానో మీరు కూడా చూసేయండి. ఓకేనా? ఈ పెరుగు అనేది సూపర్గా యూజ్ అవుతుంది, చూస్తున్నారు కదా పెరుగు. ఇలానే నేను ఇలానే దాస్తూ ఉంటానండి. సో మీరు ఈ ప్యాక్ పెట్టుకునే ముందు ముందుగా ఒక పాత క్లాత్ అనేది మీ ఒళ్ళో వేసుకోవాలి. జుట్టుని ఇలా రెండు భాగాలుగా చేసుకోండి, ఇలా రెండు భాగాలుగా చేసుకొని ఈ గిన్నె అనేది మీ ఒళ్ళో పెట్టుకొని నీట్గా చక్కగా ఇలా వెనక నుంచి పెట్టుకోండి. ఓకేనా? ఇలా వెనక నుంచి పెట్టుకోవడం వల్ల మీ జుట్టుకు అనేది ఇది చాలా బాగా పడుతుందండి. చూసారా? ఇలానే సేమ్ ఇలానే పెట్టుకుంటానండి. మీరు పెరుగు మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు, చక్కగా మీకు మెత్తగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరమే లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా నేను పాయలు పాయలుగా తీసి పెడుతున్నాను, చూడండి. ఇంకా దీంట్లో మీరు ఎటువంటిది కలపాల్సిన అవసరం కూడా లేదండి. ఈ ప్యాక్ అనేది మీ జుట్టుకి మంచి షైనింగ్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మన హెయిర్ అనేది చల్లగా ఆరోగ్యంగా, ఇది పెట్టుకున్న వెంటనే కొంచెం మనం ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టుకుంటాం కాబట్టి ఈ ప్యాక్ అనేది అసలుకి మనకి చల్లగా ఉంటుంది అనమాట పెట్టుకున్నా కూడా. సో ఇట్లా మీరు పాయలు పాయలుగా తీసి పెట్టుకోండి. అందుకే మీరు మీద పడిపోతుందని చెప్పి నేను క్లాత్ ఒకటి వేసుకోమని చెప్పాను. చూస్తున్నారు కదా ఇక్కడ మధ్యలో, ఈ మధ్యలో ఇలాగైనా పెట్టుకున్నారనుకోండి అస్సలకి ఎంత మెత్తగా ఉండిద్దో, అసలుకి చాలా అంటే చాలా చల్లగా ఉంటుందండి రూట్స్. మీరు పెట్టుకోండి అట్లానే,
దీనివల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. నేనే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్కి పార్టీకి ఇలా వెళ్ళేటప్పుడు నేనైతే ఎక్కువగా ఈ పెరుగు ప్యాకెట్ పెట్టుకుంటానండి. నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. మీకులో అందరికి కాకపోయినా కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో మీరు పెట్టుకునేటప్పుడు కొంచెం పాత టీషర్ట్ ఏమన్నా ఉంటే వేసుకోండి, ఓకేనా అండి? పాత డ్రెస్ కానీ టీషర్ట్ కానీ ఏమన్నా ఉంటే వేసుకోండి. ఏమన్నా పెరుగు ఇట్లా పడింది అనుకోండి, పెరుగు పడుతూనే ఉంటుంది, ఎందుకంటే వాటర్ అది ఇది ఉంటుంది కాబట్టి పెరుగు ఇట్లా పడుతూనే ఉంటుంది. కాబట్టి చూసేనా చివరికి మొత్తం కూడా అప్లై చేస్తాను. ఇది ఈజీగా అప్లై అయిపోతుందండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇటు సైడ్ అయిపోయింది, ఇప్పుడు ఇటు సైడ్ అప్లై చేసుకుందాం. సేమ్ అటు సైడ్ ఎలా అప్లై చేశానో సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే అప్లై చేసేస్తున్నానండి. చూడండి, పాయిల్ పాయిల్గా తీసి పెట్టేసుకోవడమే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, మీ అంతటికి మీరే ఓన్గా పెట్టుకోవచ్చు. ఎవరి సలహాలు సూచనలు ఏమీ తీసుకోకుండా మీ అంతటికి మీరు ఓన్గా పెట్టుకోవచ్చు అండి. నో ప్రాబ్లం, ఫేస్కి అవుతుంది అయినా ఏం పర్లేదు, పెరిగే కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. చూస్తున్నారు కదా, ఇలా పాయిల్ 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 పాయిల్గా తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడ గ్యాప్ అనిపించినా పెట్టేసేయండి, మీరు ఎవరి హెల్ప్ లేకుండా మీ అందరికి మీరే ఓన్గా పెట్టుకోవచ్చు. మీరు తలస్నానం చేస్తే మీకు అనిపిస్తుందండి జుట్టు ఇంత షైనింగ్గా ఇలా ఉంటే మీకే చూసి అనిపిస్తుంది. మీకు నేను చూపిస్తాను, తలస్నానం చేసిన తర్వాత కూడా మీకు నేను కంపల్సరీగా చూపిస్తానండి. సో ఎక్కువగా ఈ రూట్స్లో ఎక్కువగా పెట్టుకోండి, ఓకేనా అండి? ఇలా మొత్తం మనం ఇలా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ బాగా మెండుగానే అప్లై చేసేసుకోవాలండి, నో ప్రాబ్లం. ఎంత మెండుగా అప్లై చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల నేను అందుకే మీద పడిపోతుందని చెప్పి మిమ్మల్ని పాత క్లాత్ ఒకటి వేసుకోమన్నాను. ఇలా మన అంచులు కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి, ఐ మీన్ కుర్రులు కుర్రులు కూడా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. సో ఇలా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. సో చూసారు కదా ఎంత మెండుగా అప్లై చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే అప్లై చేసిన తర్వాత ఈ వెనక సైడ్ ఉంది కదా ఇక్కడ, ఇక్కడ కూడా నిండుగా పూసేయండి ఇట్లాగా. అసలు ఎంత చల్లగా ఉందో అండి, అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయింది కదండి, ఇప్పుడు అయిపోయింది కదా. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని వెనక్కి పెట్టేసి ఇట్లా ముడేసేయండి, ఒక ముడియో వేసేసేయండి. ఇంకా మీరు అటువంటి ఫ్లక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా ముడేసిన తర్వాత సో ఇట్లా చూస్తున్నారు కదా నా హెయిర్ని ఎలా ముడేసుకుంటున్నానో అట్లా ముడేసేసుకోండి. అంటే పెరుగు అనేది కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి పెరుగు ఇట్లా కారిపోతుంది అనమాట, అయినా ఏం పర్వాలేదండి. అందుకే నేను పాత టీషర్ట్ అనేది వేసుకోమని చెప్తాను మీకు. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ముందేమన్నా అప్లై చేసుకునే పని అయితే అప్లై చేసుకోండి, నేను ఇట్లా అప్లై చేసుకుంటాను. బాగా చల్లగా ఉంటుంది. తలనొప్పి కూడా ఏమన్నా ఉంటే పెరుగు అప్లై చేసుకోవడం వల్ల బాగా తగ్గిపోతుందండి. సో అయిపోయిందండి, మొత్తం అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత మీరు కావాలి అనుకుంటే మీరు ఒక కవర్ అనేది కట్టుకోవచ్చు, లేకపోతే కవర్ కట్టుకోకపోతే మీరు ఇలాంటిది ఉంటుందండి మనకి బయట మార్కెట్లో అయినా దొరుకుతాయి ఇలాంటివి, మన హెన్న పెట్టుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఇలాంటివి దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో, హెయిర్ క్యాప్స్ అనేవి. మీరు ఇదైనా పెట్టుకోవచ్చు అన్నమాట, నో ప్రాబ్లం. చూస్తున్నారు కదా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఎందుకు పెట్టుకోమని చెప్తున్నానంటే ఎప్పుడు డ్రై అవ్వకూడదు అనమాట హెయిర్ అనేది. హెయిర్ అనేది ఎప్పుడు తడిగానే ఉండాలి. అలా ఎప్పుడైతే తడిగా ఉంటుందో ఆ హెయిర్ కూడా మనకి పెట్టుకున్న హెన్న కానీ పెరుగు ప్యాక్ కానీ ఏ ప్యాక్స్ పెట్టుకున్నా కూడా హెయిర్ అనేది ఎండిపోకూడదు అనమాట. మనం పెట్టుకున్న ప్యాక్స్ ఎండిపోకూడదు, ఎండిపోయితే మన హెయిర్ కూడా డ్రైగా తయారైపోతుంది. సో మన హెయిర్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, షైనింగ్గా సిల్కీగా ఉండాలన్నమాట. సో మీరు ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా అండి? ఇలా పెట్టేసుకోండి ఇది, లేకపోతే మీకు ఇది అవైలబుల్గా లేకపోతే నో ప్రాబ్లం. ఈ ప్యాక్ మిక్స్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంటీ బౌల్ కావాలండి. ఎంటీ బౌల్లో ఒక 1.5 స్పూన్ వచ్చి రైస్ ఫ్లోర్ వేసాను, అంటే బియ్యపిండి వేసాను.
తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి హనీ వేస్తున్నాను. ఇది న్యాచురల్ హనీ అండి, నేను అరకులో తీసుకొచ్చాను అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది, చూస్తున్నారు కదా డబ్బా మొత్తం అయిపోయింది. మేము బాబుకి పెడతా ఉంటాను, ప్లస్ ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్లో యూజ్ చేస్తూ ఉంటాను అనమాట ఈ హనీ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి రా మిల్క్ అండి, రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. సరిపడినంత కన్సిస్టెన్సీకి మనం కలుపుకోవడానికి సరిపడినంత రా మిల్క్ అనమాట. సో రా మిల్క్ యాడ్ చేసి మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఫేస్ ప్యాక్కి మనం ఎలా వేసుకుంటామో అట్లాగా. సో చూస్తున్నారు కదా అలా మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది అనమాట మన ఫేస్ ప్యాక్ అనేది. సో ఎలా మిక్స్ చేసేసుకోవాలో చూసేసారు కాబట్టి మీరు, మన ప్యాక్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇది ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలో మీకు చూపిస్తాను. కొంచెం ఇది మన చేతిలోకి తీసుకొని ఇలా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా రావడానికి బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద ఏమన్నా డార్క్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, అవి మనకి కనిపించకుండా చేస్తుంది అనమాట. ఈ డార్క్ స్పాట్స్ కనిపించకుండా డార్క్ స్పాట్స్ అన్ని తగ్గించడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ఒక మంచి స్క్రబ్బర్ లాగా కూడా యూజ్ అవుతుందండి. దీంట్లో మనం ఏం వేసాం, రైస్ ఫ్లోర్ వేసాము, తర్వాత వచ్చేసి హనీ వేసాము, తర్వాత వచ్చేసి మిల్క్ రా మిల్క్ యాడ్ చేసాము అనమాట. మీరు ఈ ప్యాక్ అనేది హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసుకోవచ్చు, నెక్ కాకపోతే నెక్కి హ్యాండ్స్కి మొత్తం అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇలా మీరు అప్లై చేసుకున్న తర్వాత సో ఇట్లా మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్బింగ్ కనుక చేసుకున్నట్లయితే మీ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. మీరు ఎక్కడికన్నా ఫంక్షన్కి, పార్టీకి, అకేషన్కి వెళ్ళేటప్పుడు మీ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండడానికి సూపర్గా యూజ్ అవుతుంది. సో ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో మీరు అప్లై చేసుకోవాలండి. చూస్తారు కదా సేమ్ ఇట్లానే అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసేసుకోవాలి. ఎక్కడికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అన్నీ డబ్బులు తగలు పెట్టే కంటే మీరు ఇంట్లో చక్కగా ఇలా కనుక చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఇది అనేది ఈ ప్యాక్స్, ఈ హెయిర్ ప్యాక్, ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడే కాదండి, మీరు ఇంట్లో ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. రోజు అయినా వేసుకోవచచ్చు, వారానికి 3 టైమ్స్ అయినా వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నేనైతే ఎక్కువగా హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మన స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. సో మన శరీరానికి ఎట్లాగ మనం ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటామో మన స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉండాలండి. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీరు ఎన్ని క్రీమ్స్ యూజ్ చేసినా హోమ్ రెమెడీస్ మాత్రం కంపల్సరీగా చేయండి అప్పుడప్పుడు. సో ఇట్లా మనం రఫ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టు మనం చేసుకోవాలన్నమాట స్క్రబ్బింగ్ అనేది. మనకి బ్యూటీ పార్లర్లో చేస్తారు కదండి, ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలండి. కిందకి ఇట్లా అప్లై చేయకుండా పైకి ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట అప్వర్డ్ డైరెక్షన్లో. చూస్తున్నారు కదా సేమ్ ఇట్లానే అప్లై చేసుకొని దీన్ని ఒక ఎటు మన హెయిర్ ప్యాక్ అనేది ఎటు ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఉంచుకోవాలి. సో దీన్ని కూడా దాంతో పాటు ఉంచుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అంతసేపు ఉంచుకోలేమండి మేము అనుకుంటే మీరు ఒక 15 మినిట్స్ ఉంచుకోండి, ఓకేనా అండి? మంచి రిజల్ట్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది మొత్తం ఇది డ్రై అయిపోయాక ప్లస్ ఇంకా వచ్చేసి ఇది మనకి బాగా డ్రై అయిపోయాక అంటే జుట్టుకి బాగా పట్టిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి, నా ఫేస్ ఎలా ఉంది ప్లస్ ఇంకా నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, కంపల్సరీగా చూడండి, ఓకేనా? సో ఇది మొత్తం డ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను, ఎందుకంటే ఒక హెయిర్ ప్యాక్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఉంచుకున్నాను. ఇప్పుడు వాష్ చేసేసుకొని వచ్చేస్తానండి. హలో, మొత్తం క్లీన్ చేసుకొని వచ్చానండి. హెయిర్ అయితే చాలా స్మూత్ అనిపిస్తుంది, ఇంకా సరిగ్గా ఆరలేదండి జుట్టు. నా జుట్టు ఎప్పుడు కర్లీ హెయిర్ అనమాట, ఇంకా సరిగ్గా ఆరలేదు. నాకైతే చాలా స్మూత్గా అనిపిస్తుంది అండి, ఫేస్ కూడా చూస్తున్నారు కదా ఎంత గ్లోయింగ్ వచ్చిందో, గ్లాస్ స్కిన్ లాగా అనిపిస్తుంది. సో ఎప్పుడు నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా నేను ఈ ఫేస్ ప్యాక్సే వేసుకుంటానండి, స్కిన్కైనా. సో ఫేస్కైనా నెక్స్ట్ ఇంకా వచ్చేసి హెయిర్కి కూడా ప్యాక్ వేసుకుంటానండి. సో ఇవి నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయినాయి, మీకు కూడా కంపల్సరీగా యూజ్ అవుతాయి.
ఏ స్కిన్ వాళ్ళకైనా కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది, హెయిర్ ప్యాక్ అనేది సూపర్ గా వర్క్ అవుతుందండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై.